పోలవరంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 20వ పాతిక ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. శ్వేతపత్రం ప్రకటించడం అంటే వాళ్ళు ఏం చెప్పారు, మా వెబ్సైట్లో చూసుకో, ఎప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అంటే మీకు తీసుకొచ్చి వెబ్సైట్ కూడా చూపించాను, ఎక్కడ ఎప్పుడు అప్లోడ్ చేశారని. తర్వాత వాళ్ళు అప్లోడ్ చేయడం మొదలెట్టారు. ఈ అప్లోడింగ్ జనవరి 2019 నుంచి ఆపేశారు. మీరు ఒకసారి వెళ్ళి polavaram.com లోకి వెళ్తే ఇమీడియట్ తెలిసిపోతుంది. జనవరి లాస్ట్ వాళ్ళు అప్లోడ్ చేసింది జనవరిలో అప్లోడ్ చేశారు. జనవరి 2019 నాడు లాస్ట్ అప్లోడెడ్. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో 6 నెలల వాళ్ళ పరిపాలన అయింది, 6 నెలలు తర్వాత వాళ్ళ పరిపాలన అయింది. ఇవాళ మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వాన్ని కూడా అదే అడగవలసి వస్తుంది, ఏం జరుగుతుందా పోలవరంలో, ఇమీడియట్గా మీరు దాన్ని అప్లోడ్ చేయండి, ఏం పని జరుగుతుంది అక్కడ. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సరిగ్గా పని ఏం జరగట్లేదు. ఎవరైనా మనం చూడడానికి వెళ్తే కనబడాలి కాబట్టి తూతూ మంత్రంగా ఏదో పని చేస్తున్నారు తప్ప సీజన్లో జరగవలసిన స్పీడ్లో పని జరగట్లే. కారణం ఏంటి, మొన్నటిదాకా పేమెంట్ లేవు అనుకున్నాం, మొన్న 1800 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని చెప్పి తెలిసింది. ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారని మళ్ళీ స్పీడ్ అవుతుందేమో అనుకున్నాం, ఎందుకంటే డబ్బు లేకుండా ఏం పని జరగదు. అయితే నాకు వచ్చిన వార్త ఏంటంటే ఆ 1800 కోట్ల రూపాయలు సబ్జెక్ట్ టు కరెక్షన్, లిక్కర్కి మనం ఇప్పుడు గవర్నమెంటే చేస్తుంది లిక్కర్ వ్యాపారం, దానికి ఏదో బకాయిలు పడ్డారని ఆ బకాయిలు కొంత తీర్చారని, అలాగే ఆరోగ్యశ్రీ డబ్బు హాస్పిటల్స్కి బకాయి పడి హాస్పిటల్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి కొంత డబ్బు దానికి ఇచ్చారని, ఆ రకంగా ఇమీడియట్గా పోలవరం మంది ఏదైతే ఇవ్వాల్సిన 3000 కోట్ల చిల్లరలో సగం డబ్బు వాళ్ళు ఇచ్చారో ఆ సగం డబ్బు ఇలా అడ్జస్ట్ చేశారని నాకు ఎవరో ఒక గవర్నమెంట్లో కొంచెం సంగతులు తెలుసున్న మనిషి చెప్పాడు. నేను అడిగాను ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎందుకంటే ఇది నాబార్డ్ లోను, నాబార్డ్ లోన్ అన్నప్పుడు వాళ్ళు ఈర్మార్క్ చేసి దీనికి ఖర్చు పెట్టమని పంపిస్తే మనం డైవర్ట్ చేయడం సాధ్యమవుతుందా అంటే దానికి ఏం చెప్పాడంటే ఆయన, ఇది ఖర్చు పెట్టమని చెప్పిన పంపిన డబ్బు కాదు, ఖర్చు పెట్టేసిన డబ్బు, బిల్లు పెట్టుకుంటే ఇచ్చిన డబ్బు, రీఎంబర్స్మెంట్ కాబట్టి ఇది ఇలా ఎందుకు ఖర్చు పెట్టలేదు అని అడగడానికి వాళ్ళకి రైట్ లేదు, మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేసిన ఖర్చు, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండదు, కాంట్రాక్టర్లు పెట్టుబడి పెట్టారు, వాళ్ళ పెట్టుబడిలో కొంచెం డబ్బు ఇస్తుంటే వాళ్ళు మళ్ళీ కొనసాగిస్తారు పని, ఆ డబ్బు డైవర్ట్ అయిపోయింది అని చెప్పాడు. అది సబ్జెక్టు కరెక్షన్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత స్పీడ్గా చెప్పినవి చెప్పనివి చెప్పనవి కూడా పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా ఫాస్ట్గా. అందులో చాలా వరకు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినవి కాదు, అయినా సరే ఆ జనరస్గా చారిటీ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన పోతుంటే కొంచెం మీలాంటి వాళ్ళకి రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుంది, బడ్జెట్ ఏంటి, వ్యవహారం ఏంటి తెలుసున్న వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది, ఏమవుతుంది రేపు రాష్ట్రం పరిస్థితి, ఇలా పంచిపెట్టుకుంటూ వెళ్తున్నది ఏది ఆపడానికి లేదు. చూశారు కదా 7 లక్షల కార్డులు రద్దు చేశారట, 14 లక్షల కార్డులు కొత్తవి ఇచ్చారట, అది గవర్నమెంట్ చెప్తోంది. కానీ అల్లకల్లోలం అంతా కూడా 7 లక్షల కార్డులు రద్దయినందుకే అవుతుంది తప్ప 14 లక్షలు ఇచ్చారని ఊరేగింపులు ఏమి అవ్వట్లా. పింఛన్లు సారీ కార్డులు కాదు, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ, పింఛన్లు గొడవే, కార్డులు ఏమో 4 రకాల కార్డులు పెట్టి అది మంచి ప్రపోజలే. మనం చాలాసార్లు చెప్పాం ఆరోగ్యశ్రీ కోసం అందరూ కార్డులు తీసేసుకుంటున్నారు, వాళ్ళకి బియ్యం అవసరం ఉండదు, ఏవి అవసరం ఉండదు, కానీ ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కోసం తీసుకుని దగ్గర పెట్టుకుంటే ఆ బియ్యం అంతా కూడా వేరే ట్రాక్లో పోతుంది, ఇటు తీసుకోరు. అందుకని ఇది ఆరోగ్యశ్రీకి వేరే కార్డు ఇవ్వండి, ఇప్పుడు ఈయన వచ్చేవో 3వ 4వ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. ఈ పింఛన్లు రద్దు, రేపు పొద్దున్న మీకు మీరు ఏదైతే చేసుకుంటూ పోతున్నారో ఇచ్చుకుంటూ పోతున్నారో సస్టైన్ చేయగలరా?
ఎందుకంటే ప్రభుత్వం నడపటం అనేది ఏ పెద్ద గొప్ప విశేషమేం కాదండి. మనకు ఎంత డబ్బు వస్తుంది? 100 రూపాయలు వస్తుంది. జీతాలు ఎంత పోతున్నాయి? 50 రూపాయలు పోతున్నాయి. వడ్డీలు ఎంత కట్టాలి? ఇంకో 20 రూపాయలు కట్టాలి. ఇక మిగిలింది ఎంత? 30 రూపాయలు మిగిలింది. ఈ 30 రూపాయలు ఆరోగ్యం మీద ఎంత, వైద్యం మీద ఎంత, రోడ్ల మీద ఎంత, ఇరిగేషన్ మీద ఎంత, ఆ గవర్నమెంట్ ప్రయారిటీలు బట్టి ఫిక్స్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీలో అమరావతిని పెట్టారు, దాని ప్రకారం ఆయన ఫిక్స్ చేశాడు. ఈయన వచ్చి వికేంద్రీకరణను ఈయనేదో మార్చాడు, ఈయన పంచ ఇది సంతర్పణ చేయడం మీద ఈయన పెట్టాడు. ఏదైనా 30-40 రూపాయలు